మామూలుగా చిరంజీవి గారు బాగా క్వైట్ గా ఉంటారు, బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు, అవునా కాదా? ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంతమంది వచ్చాం. ఆయన క్వైట్ గా ఉంటేనే ఇంత మేల మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఇతరులకి ఇతరులకు తెలియదు. ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో అని. సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి, మేమందరం వెనకాల క్వైట్గా ఉన్నాం, మేమందరం ఉన్నాం క్వైట్గానే చెప్తున్నాం, మేము క్వైట్గా ఉండమని. మా వరంగల్ ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ.